డార్లింగ్ ప్రభాస్, టెర్మినేటర్, డార్క్ ఫేట్ లాంటి సినిమాలు తీయాలని యువ కథ నాయకుడు విజయ్ దేవరకొండ కోరారు. హాలీవుడ్లో తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 1న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. టెర్మినేటర్ సిరీస్లో 6వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి టీమ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ క్యామరన్ నిర్మాత. 1991లో వచ్చిన టెర్మినేటర్2 జడ్జిమెంట్ డేకు సీక్వెల్గా ఇది రూపొందింది. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ ఈ సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వేదికపై మాట్లాడుతూ, ప్రభాస్ అన్న లాంటి హీరోలు టెర్మినేటర్ తరహా సినిమాలకు సరిపోతారు, ఆయన ఇలాంటి సినిమాలు తీయాలి. డిస్నీ సంస్థ హాలీవుడ్లో తాము నిర్మించిన చిత్రాల్ని తెలుగు భాషలో విడుదల చేస్తుంది. అదేవిధంగా మేం తీసిన సాహో, సైరా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్ని కూడా హాలీవుడ్కు తీసుకెళ్లాలి. టెర్మినేటర్2 జడ్జిమెంట్ డే సినిమాకు నేను పెద్ద అభిమానిని. నా చిన్నతనంలో ఈ సినిమాని చాలాసార్లు చూసా. డార్క్ ఫేట్ ట్రైలర్ చాలా బాగుంటుంది. ప్రజలు ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు కూడా అలవాటు పడుతున్నారు. డార్క్ ఫేట్ను కూడా ఎక్కువ మంది చూస్తారని ఆశిస్తున్నా. నేను ఈ చిత్రాన్ని ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ చూస్తాను. సరైన స్క్రిప్ట్ వస్తే బాలీవుడ్లో కూడా నటిస్తా అని అన్నారు విజయ్ దేవరకొండ. మరి ప్రభాస్పై విజయ్ దేవరకొండ చూపించిన ప్రేమ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.